हरि ओम। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं कृष्णं वंदे जगद्गुरुं विष्णुं वंदे जगद्गुरुं ओं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तो पुनः पुनः ओं तत्सत्। श्रीगुरुभ्यो नमः। ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక మీరు మే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంతు విష్ణునందులము చేర్చి తారడివి నుండుట మేలు నిశాచరాగ్రణి ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం ద్రెళ్ళక మీరు మే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంతు విష్ణునందులము చేర్చి తారళవి నుండుట మేలు నిశాచరాగ్రణి ఆ సంసార జీమూత సంఘంబు విత్సునే క్రీదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులడుగుని విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంక శాఘౌఘ జలరాసులింకునే హరిమనీషాబడబాగ్నిలేక ఘన విపద్ గాఢాంధకరంబులడగుని హరి పద్మాక్ష నుతి రవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గానవత్సునే ముఖ్యమైన సాంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర తామరస గర్భునకునైన దానవేంద్ర అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై సత్సుదుబుటుతున్ మరల చర్విత చర్వణులైన వారికి జచరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్ హరిప్రబోధముల్ శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథవేయేటికిన్ గాధల్ మాధవ సేముషి తరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటంగ వత్సునే సుతవధు మీనోగ్ర వాంఛాదల్ క్రోధోల్లోల వికా విశాల సంస్కృతి మహాభో మహాఘోరామితాంభో నిధిన్. సంసారం దాటడం చాలా కష్టం,
శోధింపబడే సర్వశాస్త్రములు, సర్వశాస్త్రాలు నేను శోధించాను, గురువుల దగ్గర చదివాను. రక్షోనాథ వెయ్యేటికి ఎందుకు వెయ్యి ఆ మాటలు చెప్పడం? మాధవ సేము శీతరుని సాంగత్యం బుణం గాక, అంటే విష్ణు కథలు వినకుండా, విష్ణు కథలు శ్రవణం చేయకుండా, నీ యొక్క దుర్మేధ అంటే నీ యొక్క మన స్వకపోలు కల్పితమైనటువంటి వాటి ద్వారా, నీ తర్కం ద్వారా నువ్వు దాటంగవచ్చుని, సంసార సముద్రాన్ని దాటగలవా నువ్వు? ఎలాంటిది ఆ విశాల సంసారం అంటే సుత వధు మీన, సుత వధు మీనోగ్రహం అంటే సుతులు, భార్య, బిడ్డలు, వీళ్ళందరి యొక్క క్రోధాల వల్ల కలిగినటువంటి విశాలమైనటువంటి సంస్కృతి అంటే వీళ్ళు మొసళ్ళు, తర్వాత ఇంకా చేపలు, దాన్ని షార్క్ చేప అంటారు, ఇంకోటి ఇంకోటి ఇలాంటివన్నీ కూడా దాటుకుంటూ నువ్వు ఈ సంసార సముద్రాన్ని దాటగలవా? అంటే సంసార సముద్రాన్ని దాటడానికి విష్ణు పాదసేవ అనే నౌక సంపాదించు అని చెప్పి ప్రహ్లాదుడు తన యొక్క తండ్రికి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మనం సబ్జెక్టులో దిగేటప్పుడు ముఖ్యంగా జీవుడు అంటే అసలు ఎవరు, ఫస్ట్ పాయింట్. ఇదివరకు మనం బాగా తెలుసు జీవుడు అంటే, ఒకసారి చెప్పుకున్నాం, ఉపాధి తంత్రోహి జీవ అండి. ఇక్కడి నుంచి చూసి కదా, ఈ జీవుడు అంటే ఎవరు? వీడు ఉపాధులతో కూడుకున్నాడు. ఉపాధి నెంబర్ 1, ఉపాధి నెంబర్ 2. ఉపాధితో కూడుకున్నటువంటి ఒక చైతన్య శకలం, ఇది చైతన్యం. ఇవి ఉపాధులు చైతన్యం కాదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇవి చైతన్యాలు కావు, ఇవి దీన్ని ఓన్లీ మీడియంస్ అంటాం మనం. ఇదేమో చైతన్య శకలం. ఇది ఇప్పుడు రెండు గుర్రాలు ఉన్నాయండి, రెండు గుర్రాల మీద వీడు సవారీ చేస్తున్నాడు, ఒక రథంలో ఈ జీవుడు సవారీ చేస్తున్నాడు, వీడు రాజు. ఈ ఉపాధి నెంబర్ 1 ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు, ఎంతసేపు వీడు ప్లానింగ్ చేస్తూ ఉంటాడు వీడు. సో ఈ జీవుడు కానీ రాజుకి వీడు ప్లాన్ అందిస్తూ ఉంటాడు, ఏమంటే రాజుగారు ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండదు. కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు ఎవడు? ఇక్కడ సేనాధిపతి ఉంటాడు. ఏమంటే ఆ రాజ్యాన్ని జయించాలంటే ఆ సేనాధిపతి వెళ్ళాలి అక్కడికి. సేనాధిపతి వెళ్ళి వాడేమో ఎగ్జిక్యూట్ చేయాలి ఇవన్నింటిను, వీడు చెప్పిన ప్లానింగ్ అంతా కూడా అక్కడ ఎగ్జిక్యూషన్ చేయాలి. కాబట్టి ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈ రెండే డిపార్ట్మెంట్లు నువ్వు ప్రపంచం అంతా వెతికినా కూడా ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క సెక్రటరేట్లో కానీ ఇక్కడ కానీ ఈ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్స్ లేకుండా ఇంక ఏ పనులు జరగవు. అయితే ఈ ప్లానింగ్లో, ఈ ఉపాధి నెంబర్ 1లో ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, ఇవి జ్ఞానేంద్రియాలు అంటాం. అంటే మన యొక్క జ్ఞానం ఒక రకమైనటువంటి స్యూడో జ్ఞానం, ఒరిజినల్ జ్ఞానం చైతన్యం, అది స్యూడో జ్ఞానం అంటే రకరకాల విషయాల్ని ఆకర్షిస్తుంది, విషయాల్ని చూస్తుంది. ఇప్పుడు ఒక కన్ను ఉంది, ఈ కన్ను ఏం చేస్తుందంటే ఒక రూపాన్ని చూస్తుంది, అంటే ఇది ఫలానా, ఇది ఫలానా అని చెప్తుంది. ఇది జ్ఞానాన్ని మనకి లోపలికి అందిస్తుంది. ఈ అందించింది, ఈ చెవి ఏం చేస్తుంది? వింటుంది శబ్దాలని. ఆ విన్నది ఎవరికి అందిస్తుంది? మైండ్కి అందిస్తుంది. ఇక్కడ మైండ్ ఉన్నాడు ఈ ప్రైమ్ మినిస్టర్, వీడి మైండ్, వీడే ఇంటలెక్ట్, వీడే మైండ్, వీడే ఇంటలెక్ట్, వీడే అన్నీ వీడే యాక్చువల్గా. కానీ ఇప్పుడు మనం మైండ్ అని ఇంటలెక్ట్ చెప్పుకుంటున్నాం. ఐ, ఇయర్, నోస్, టంగ్, స్కిన్ అంటే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ ఆఘ్రాణ అనేది, ఇలా పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి బాస్ ఎవరయ్యా అంటే ఈ మైండ్ బాస్. ఈ మైండ్ ఏం చేస్తుంది? ఈ ఈ ఐదుగురు యొక్క విషయాల్ని విశ్లేషణ చేస్తుంది, ఎనాలిసిస్ చేస్తుంది. ఎనాలిసిస్ చేసి ఒక సింథసిస్ తీసుకుని అప్పుడు ఆర్డర్స్ ఇస్తుంది. ఆర్డర్ ఇచ్చేటప్పుడు దీన్ని ఇంటలెక్ట్ అంటాం. సో ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఇక్కడ ప్రాణం, దిస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, లేకపోతే హోమ్ మినిస్టర్, హోమ్ ఇది సెక్యూరిటీ, మనకి బార్డర్ సెక్యూరిటీ కానీ, హోమ్ హౌస్ సెక్యూరిటీ కానీ, లేకపోతే స్టేట్ సెక్యూరిటీ కానీ, ఇదంతా కూడా చూసుకునేది ఎవరు? ప్రాణం. ఈ ప్రాణం అంటే ఏంటి? ఒక చలనం అన్నమాట. ఈ మైండ్ ఇది చెలించదు, ఇది జ్ఞానం చెలించదు, కానీ చెలించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా చెల్లింపు చేసేది ఎవరు? ప్రాణం, ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్. ఏది పని కావాలన్నా, ఎగ్జిక్యూట్ చేయాలన్నా నువ్వు కదలాలి. ఆ కదలిక ఉన్నది ఏదైతే ఉందో దానికి బాసు
ఈ ప్రాణం. అయితే ఈ ప్రాణంలో మళ్ళీ ఐదు రకాల ప్రాణాలు ఉన్నాయి మనకి. ఈ ఐదు రకాలు మన దేహంలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ప్రాణం ఒకటి, అపానం, దీన్ని ఏమంటారంటే ఆక్సిజన్ను, ఇది అపానం, కార్బన్ డైఆక్సైడ్ ఇలాగే వాటి పేర్లు ఉన్నాయి. వ్యానం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నదాన్ని వ్యానం, ఉపాదానం, సమానం, ఉదయానం సమానం. ఉదాహరణ అంటే పైన ఉండేది, సమానం అంటే మొత్తం సమంగా శరీరం అంతా వ్యాపించినటువంటి ప్రాణం. ఇవి కర్మేంద్రియములు. ఈ కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, ఐదు ఐదు పది, పదిను రెండు పన్నెండు. ఈ పన్నెండు కలిసి ఒక లింగ శరీరం, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సటిల్ బాడీ అంటారు. సూక్ష్మ శరీరము, లింగ శరీరము. సో ఈ లింగ శరీరం తర్వాత ఇప్పుడు ఈ ప్రాణం అని చెప్పాం కదా, వీడు కర్త అంటే వీడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు కదా. సో వీడి జీవుడు వీడి ద్వారా ప్రాణం ద్వారా కర్త అయ్యాడు. అదే ఈ కర్త ఇది భోగం చేయలేదు, ప్రాణం అనుభవించలేదు, దీనికి జ్ఞానం లేదు. కాబట్టి అనుభవించేది జ్ఞానం కాబట్టి మైండ్ ఏమో అనుభవిస్తూ ఉంటుంది. సో మైండ్ ఏమో సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది, ప్రాణం ఏమో కర్మలు చేస్తూ ఉంటుంది. సో ఒకే జీవుడు ప్రాణం ద్వారా కర్త అయ్యాడు, మరి మనస్సు ద్వారా భోక్త అయ్యాడు. ఇదే ఒకటే జీవుడు. ఈ జీవుడే ఈ ప్రాణం ద్వారా కర్త అయ్యాడు. కర్త ప్రాణం లేకపోతే కర్త కాడు. కాబట్టి ఏ పనైనా చేయాలంటే కర్త ఉండాలి. ఈ రకంగా మనకి ప్రాణము మనస్సు ఈ రెండు బాగా తెలుసుకోవాలి. ఉపాధి నెంబర్ టూ, ఉపాధి నెంబర్ వన్, ఇది దీని వాట్ ఈస్ కాల్డ్ సటిల్ బాడీ. సటిల్ బాడీ ఇది ఏమో చైతన్య శకలం అన్నాం. చైతన్య శకలం ఏమిటండి అని అడగచ్చు మీరు. అంటే చైతన్య శకలం అంటే సర్వత్రా ఉన్న చైతన్యాన్ని ఏమో పరమాత్మ అని చెప్తున్నాం, దానికి ఏ బాడీస్ లేవు. మరి చైతన్య శకలం ఏంటండి, ఇప్పుడు ఘటాకాశము, కుండలు, ఆకాశం ఉంది ఖాళీ. ఈ కుండాకాశం అని ఎందుకన్నాం, కుండని బట్టి అన్నాం. అలాగే ఈ ఉపాధులు ఉన్నాయి కదా, ఈ ఉపాధులను బట్టి ఉండేటువంటి చైతన్యాన్ని ఈ జీవుడు అన్నాం. ఈ చైతన్యం లేకపోతే ఈ ఉపాధులు పనిచేయవు. అంచేత ఈ ఉపాధులు పనిచేయడానికి జీవ చైతన్యం కావాలి. ఈ జీవుడే ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ, ఇప్పుడు ఈ జీవుడే సంసారం అనుభవించేది, సంసారంలో కర్మ చేసేది, భోక్త కర్త, వీడే కర్త వీడే భోక్త, వీడే కర్త వీడే భోక్త. త్రూ ఎవరు? ప్రాణం. త్రూ ఇంటలెక్ట్, మైండ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. వీడి స్వతహాగా ఏం చేయటం లేదు, చైతన్యం ఏమీ చెయ్యదు. ఇట్ ఇస్ నిర్వికారం, నిరాకారం, లైక్ కరెంట్. కానీ త్రూ ఫిలమెంట్ చేస్తుంది, ఈ త్రూ ఫిలమెంట్ ఇది చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ జీవుడి యొక్క సంసార యాత్ర. ఈ రాజు వెడలేదు, ఈ రాజుగారు ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే మరి ఎవరు వస్తారు వాళ్ళ వెనకాల? మినిస్టర్లు, హోమ్ మినిస్టరు, వీడు వాడు అందరూ కట్టగట్టుకుని వీడితో ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఆంధ్ర స్టేట్కి మెల్లిగా ఆ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళందరూ వస్తారు. అంతేగాని అందరూ అన్ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరు రారు, ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తారు. అదే లింగ శరీరం. సో ఈ లింగ శరీరం వెంట పెట్టుకుని ఈ జీవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు ఈ లింగ శరీరం మీద అధిష్టాత అంటే కూర్చుని ఉంటాడు దీని మీద, అంటే దీన్ని అధిష్టానంగా పెట్టుకుంటాడు. జీవుడు అధిష్టానం లింగ శరీరం ద్వారా వాడు ఇంకొక శరీరంలోకి వెడతాడు, ఇంకొక సుస్థూల శరీరంలోకి వెడతాడు. అది జీవుడి యొక్క మైగ్రేషన్ ఆఫ్ దిస్ జీవ. సో ఇది బాగా మీరు తెలుసుకుంటే ఇంకా మీరు తొట్టుబడరు, తర్వాత పరమాత్మ ఎవరు తర్వాత చూసుకుందాం. ఇప్పుడు జీవాత్మ గురించి తెలిసింది. సో ఇప్పుడు మనం ఏమన్నాం, సంసారి ఏమంటే ఈశ్వరుడు కూడా సంసారి కదా అని ఇందాక క్వశ్చన్ వచ్చింది. ఈశ్వరుడు కూడా సంసారే, ఎప్పుడు ఉపాధులు ఉంటే. అసలు ఈశ్వరుడికి ఉపాధి లేదు, ఉపాధి లేకపోతే మాయను ఉంది కదా, మాయను ఆయన వశంలో ఉంది. ఇప్పుడు జీవుడికి ఉపాధి ఉంది అవిద్య, అవిద్య బాడీ వశంలో లేదు, అవిద్య వశంలో వీడు ఉన్నాడు జీవుడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిజ్ లిమిటెడ్నెస్, ఆ లిమిట్ అయిపోయాడు కాబట్టి వాడికి శక్తి లేదు, శక్తి తక్కువైపోయింది. ఏది లిమిట్ అవుతుందో దానికి శక్తి తక్కువ, ఏది అన్లిమిటెడ్గా ఉంటుందో దానికి శక్తి ఎక్కువ ఉంటుంది. అంచేత జీవుడికి
ఈశ్వరుడికి భేదం ఎందుకు వచ్చిందంటే ఉపాధి వల్ల వచ్చింది. ఉపాధి లేకపోతే జీవుడు ఈశ్వరుడు ఒకటే. అయితే ఏమంటే జీవుణ్ణి ఎవరైనా సృష్టించారండి అని అడుగుతున్నాడు. మళ్ళీ జగత్తుని సృష్టించాడు ఈశ్వరుడు, జగత్తుని సృష్టించాడు. జగత్ మీన్స్ జడ చైతన్యం, ఇదంతా జడ చైతన్యం. జడం అయిపోయింది, ఆ చైతన్యమే జడం అయిపోయింది. కొంత పార్ట్ ఏమో జీవుడైంది. అంచేత జీవోహి నామ చేతన శరీర అధ్యక్ష. జీవో నామ జీవుడేమో చేతనుడే, శరీరాధ్యక్షుడు అంటే స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఈజ్ ది అధ్యక్ష, ప్రెసిడెంట్, ఈజ్ ప్రిసైడింగ్ ఓవర్ దిస్. ప్రాణానాధారయిత, ప్రాణాన్ని ధరించినవాడు అని డెఫినేషన్ ఇచ్చారు శంకరాచార్యులు వారు. బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇదంతా శరీర అధ్యక్షుడు. అయితే అసలు జీవుని స్వరూపం ఏంటండి అంటావా? జ్ఞహ అంటే జ్ఞప్తి స్వరూపమే. నిత్య చైతన్యోయం ఆత్మ, అదండి అది. అతను ఎప్పుడు కూడా నిత్యం చైతన్యమే. కానీ చైతన్యం అంటే ఏమిటి? నిరాకారం. నిరాకారం అంటే ఏమిటి? సర్వాన్ని తెలుసుకుంటుంది జ్ఞానం. నిరాకారం జడం కాదు, జ్ఞానంతో కూడింది. జ్ఞానంతో కూడిన నిరాకారం ఏమో జీవుడు, జ్ఞానం లేకుండా నిరాకారమో ఆకాశం. జ్ఞానంతో కూడిన శరీరం కానీ, శరీరం పరమాత్మ ఈశ్వరుడు. ఈశ్వరుడికి జ్ఞానం లేని నిరాకారం మనకి ఈ చుట్టూ కనిపించే ఖాళీ, ఇదంతా కూడా జ్ఞానం లేని నిరాకారం. ఇది నిరాకారమే. అయితే జీవుని ఎవరు సృష్టించలేదా అండి? లేదు. ఇప్పుడు మనం ఏమంటాం? మేమంతా దేవుని బిడ్డలమండి. ప్రతి మతం అదర మతాల్లో కూడా మేము దేవుణ్ణి సృష్టించాడండి మనని. ఇప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, మన దేవుడు సృష్టించాడు, ఇలాగ ఎందుకు సృష్టించాడు ఈ బాధలతోటి, ఈ గొడవతోటి అని అంటూ ఉంటాం. దేవుడు సృష్టించలేదు, దేవుడు అసలు సృష్టి చెయ్యలేదు అంటే వినవు నువ్వు. కాబట్టి నీ మైండ్ డల్ ఇంటలెక్ట్ కాబట్టి నీ మైండ్కి ముందర జీవుడు సృష్టించాడు, ఈశ్వరుడు సృష్టించాడు అని ఒక కల్పంగా చెప్పాడు. ఒక సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అన్నట్టుగా, సపోజ్ ఈశ్వర్ ఇస్ దేర్, హీ హ్యాజ్ చేశాడు అని చెప్తున్నాను అనమాట. ఆత్మీయత నిశ్చయ. జీవుడు నిత్య చైతన్య స్వరూపుడు, పుట్టినవాడు, ఉపాధిలో ప్రతిబింబించినవాడు. చూసారా, ఇక్కడ ప్రతిబింబం అన్నాడు కానీ బింబం అనలే. వీడు చిత్ ఆభాస. ఇది దేంట్లో ప్రతిబింబించింది? ఈ మైండ్ ప్రాణం అనేటువంటి ఒక అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యరశ్మి లాంటిది. అద్దంలో ప్రతిబింబించిన సూర్యరశ్మి ఎలా ఉంటుంది? చాలా బ్రైట్గా ఉంటుంది. అదే గోడ మీద పెట్టేప్పటికి, ఇలా గోడ మీద పెడితే బ్రైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాడు జీవుడు. కాబట్టి జీవుడిని ఎవరు సృష్టించలేదు, దాంతో అది ఆ ఉపాధిలో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అలా వచ్చింది. అయ్యా జవన్ ఎవరు సృష్టించారు చెప్పాడు. ఆత్మ నా ఉత్పద్యత. ఆత్మ పుట్టలేదు. కస్మాత్, ఎందువల్ల పుట్టలేదు అంటున్నారండి? అశ్రుతే, దానికి ప్రమాణం లేదు. పుట్టాడు అని చెప్పడానికి మీకు ప్రమాణం లేదు, ఎక్కడ ఏ ఉపనిషత్తుల్లో లేదు. అదేంటండి అంటావా? సయేషేహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్య తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ ఇది అవిద్య అతయేవం ఆద్య నిత్యత్వవాది సతో జీవస్య ఉత్పత్తి ప్రతిబద్ధంతి. ప్రతి ఉపనిషత్తు కూడా ఏమని చెప్తుందంటే ఆయన తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అని చెప్పి సృష్టి చెప్తోంది. అది ఆయన ఆ ఉపాధిని సృష్టించుకుని ఆ ఉపాధిలో ఈ జీవుడు దూరాడు, ఈశ్వరుడు దూరాడు కాబట్టి జీవుడయ్యాడు, ఉపాధిలో దూరడం వల్ల జీవుడయ్యాడు అని చెప్తోంది. కానీ ఉపాధిలో పుట్టాడు అని చెప్పడం లేదు. ఇప్పుడు మనమేనండి, ఇప్పుడు మన గర్భంలో ఏమండి పిండం బయలుదేరింది, ముందర 5వ నెల దాకా ఏదో పిండం ఉంటుంది. ఏమండి తర్వాత వాడికి చలనం వచ్చింది. ఎందుకు చలనం వచ్చింది? జీవుడు దూరాడండి అంటాం మనం. జీవుడు దూరితే వాడికి చలనం వచ్చింది, వాడి కాళ్ళు చేతులు ఏర్పడ్డాయి, అది మెల్లిగా పిండం పెద్దదవుతుంది, అది మృత్పిండం. అయితే ఆ మృత్పిండంలో జీవ చైతన్యం యాడ్ అయ్యింది. యాడ్ అయ్యేటప్పటికి అది మెల్లిమెల్లిగా పైకి డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి ఇగో వృద్ధాప్యం దాకా వచ్చింది. వృద్ధాప్యం తర్వాత మళ్ళీ నశించడం జరుగుతూ ఉంటుంది. ఎవరు నశిస్తున్నారు? ఈ మీడియం నశిస్తోంది.
నాట్ అందులో ఉన్న చైతన్యం సకలం కాదు. అందుచేత జీవ జీవుడు సృష్టించబడలేదు. ఎందుకంటే శృతిలో చెప్పలేదు. ఏమంటే మరి అయితే జీవుని రూపం పారమార్థికమా వ్యావహారికమా? అవిద్య వల్ల ఏర్పడింది కాబట్టి జీవుడు జీవుడు అనేటువంటి భావం ఎవరికి వచ్చింది? ఆ పరమాత్మకే జీవభావం వచ్చింది. అంచేత పరమాత్మే నేను జీవుడు అని అనుకున్నట్టుగా అయింది కాబట్టి తత్ సృష్టివాత దేవాంతరావశత్తు అది సృష్టిని తానే అందులో ప్రవేశించాడని చెప్తుంది కాబట్టి ఆయనకే అవిద్య వల్ల పారమార్థికంగా అసలు జీవుడు లేడు. అవిద్య వల్ల తానే జీవుడుగా భ్రమిస్తున్నాడు. స్వమాయయ సయేవ మాయా పరిమోహితాత్మ. ఇది చాలా బాగా మనకి మన పంచ మాండుక్యోపనిషత్ కారికల్లో బ్రహ్మాండంగా వస్తుంది. అప్పుడు బాగా విపులంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏమంటే దేవుడికి కూడా మాయ వచ్చిందండి అని అడుగుతాం మనం. సమాయ తన యొక్క మాయ చేత తానే సృష్టించుకున్నాడు అంటే మనకి ఆశ్చర్యంగా ఉండదు. ఏమంటే తను తాను ఇలాగ కొట్టుకుంటాడా, తను తాను ఇలాగ కష్టాల్లో పడేసుకుంటాడా అని మనకి ఆ డౌట్ వస్తుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ అప్ చేయడానికి ఆయన మంచి కారికలు రాశారు, గౌడపాదుల కారికలు అని. అది మనం మాండుక్యోపనిషత్ చదివేటప్పుడు చెప్దాం. అందుచేత కర్తృత్వ భోక్తృత్వ రాగద్వేషాల దోషాలు నిషేధించినట్లయితే అప్పుడు జీవుడు ఉండడు. సో జీవుని యొక్క పారమార్థిక రూపం ఏమిటి అంటే చైతన్యం. అయితే కొందరు మాలో కూడా కొందరు అంటున్నాడు ఆయన, అద్వైతంలో కూడా కొంతమంది ఏమంటున్నారంటే తస్మాత్ అవిద్యా ప్రత్యుపస్థాపితం అపరమార్థికం జైవం రూపం. అపరమార్థికమైనటువంటి జైవ అంటే పారమార్థికంగా లేదు జీవుడు రూపం. కర్తృత్వ భోక్తృత్వాది రాగద్వేషాది దోష కలుషిత, ఈ రాగద్వేషములు కర్తృత్వ భోక్తృత్వాలు అనేటువంటి ఆ దోషాలతో కలుషితమైపోయినటువంటి అనేక అనర్థ యోగి తద్విలయనేన తద్విపరీతం అపహత పాపత్వాది గుణకం పారమేశ్వరం స్వరూపం విద్యయా ప్రతిపాద్యతే. ఇదే జీవుడికి ఈ ఇవన్నీ రాగద్వేష దోషాలని తీసేస్తే తద్విలయనైన, విలయనం అంటే తీసేయడం కష్ట లయం చేసేయడం, అప్పుడు విపరీతమైనటువంటి గుణాలు ఏమున్నాయంటే అపహత పాపం ఆయన పాపంతో కొట్టుబడడు అని అలాంటి గుణాలతో ఉన్నటువంటి పరమేశ్వరు యొక్క స్వరూపం బయటపడుతుంది. విద్యయ ప్రతిపద్యతే అంచేత జ్ఞానం వలన అవినీకవి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కాబట్టి అవిద్యకి విరుగుడేమిటి? విద్య. అంచేత అవిద్య విద్య రెండు కూడా మనకి ఇది వస్తుంది అన్నమాట. అపరేతవాదిన ఇంకొకళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే పారమార్థికమేవో జైవం రూపం ఇది మన్యంతే అని. కొంతమంది పారమార్థికమేనండి జీవుడు రూపం, ఆయన పరమార్థంగా ఉన్నాడండి అంటే మన విశిష్టాద్వైతుల వాళ్ళు అంటే జీవుడు సత్యమండి, ఆ జగత్తు కూడా సత్యమేనండి, మరి అక్కడ వైకుంఠం సత్యమండి, ఆ వైకుంఠం దగ్గర ఆ జీవుడు మన ఉంటాడండి అని ఈ రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. అంచేత ఇది పారమార్థిక రూపం జీవుడు ఇది కరెక్టేనండి అని అంటాడు. అస్మదీయాశ్చికేచి కొంతమంది భర్తృ ప్రపంచకారులు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇలాగ మన్యతే అంటే జీవుడు యొక్క రూపం పారమార్థికమే అని అంటుంటారు. తేషాం సర్వేషాం అలాంటి వాళ్ళందరికీ కూడా నోళ్లు మూయించడానికి ఆత్మైకత్వ సమ్యక్ దర్శన ప్రతిపక్ష భూతానాం ప్రతిబోధాత్ ప్రతిబోధాత్ అయం శారీరకం ఆరబ్ధం. నేను ఇప్పుడు ఈ భాష్యం ఎందుకు రాస్తున్నాను అంటే వాళ్ళందరి యొక్క నోళ్లు మూయించడానికి రాస్తున్నాను అంటున్నాడు శంకరాచార్యులు. చూడండి ఆయన ఎంత డిక్లరేషను. తేషాం సర్వేషాం అటువంటి మూర్ఖుల యొక్క మూళ్ళు వాళ్ళకి సమ్యక్ దర్శనం అందించడానికి వాళ్ళకి తెలియడం చెప్పడానికి జీవుడు పారమార్థిక రూపం చైతన్యమే కానీ ఇది జీవరూపం అది వ్యావహారిక రూపమే కానీ పారమార్థికం కాదు అని చెప్పి విద్య బోధించడానికి నేను శారీరక మీమాంస భాష్యం మొదలుపెట్టాను రాయడం అని చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే పరమేశ్వర కూటస్థ నిత్య విజ్ఞాన ధాతువు, ఆ పరమేశ్వరుడైనటువంటి కూటస్థమైనటువంటి ఆ విద్య విజ్ఞానమైన ధాతువు గలవాడు అంటే జ్ఞానమైన ధాతువు గలవాడు అంటే జ్ఞాన గుణం కలవాడు, జ్ఞానం స్వభావం గలవాడు. అవిద్యయ మాయ మళ్ళీ ఇక్కడ ఆ అవిద్య అనేటువంటి ఒక పిశాచం పట్టుకోవడం మూలాని మాయయ మాయ అనే పిశాచం వల్ల మాయావివత్ మాయావిలాగా అనేకదా విభావ్యతే. ఆయన ఏం చేశాడు? ఆయనకి అవిద్య లేదు, ఆయన అవిద్య వలన ఇలా కనిపించాడు అంతే. మాయ మాయావివత్ మాయావి ఎలా అయితే వాడు మారకుండా అందరికీ అక్కడికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఊరికే అవన్నీ చూపిస్తాడో
ఆ వస్తువులన్నీ ఆ రకంగా ఈయన మాయయ తన యొక్క శక్తి చేత చూపిస్తున్నాడు కాబట్టి నా అన్యో విజ్ఞాత ధాతురస్తి వేరే ఇంకో చేతన ఎవ్వడు లేడయ్యా కింతు అనువదక్యవ కల్పితం లోక ప్రసిద్ధం జీవభేదం అంచేత జీవభేదాన్ని ఊరికే శాస్త్రం అనువదించింది అంటే ఈ జీవుడికి ఆ జీవుడికి తేడా ఉంది ఆ జీవుడు ఈ జీవుడు వేరు ఈ జీవుడిని సృష్టించారు పరమాత్మ ఆ సృష్టించిన దాంట్లో అనేక మంది జీవుల్లో నేను ఒక జీవుణ్ణి నేను ఈ ప్రపంచంలో ఎక్కడో మూల పుట్టాను ఎక్కడో మూలం పెరిగి పెరిగాను మళ్ళీ ఎక్కడో చచ్చిపోతాను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట పుడతాను ఇది ఈ భావాలన్నీ కూడా దేనివల్ల వచ్చాయి అవిద్య వల్ల వచ్చాయి నీ యొక్క నిజస్వరూపం తెలియకపోవడం వల్ల వచ్చాయి కాబట్టి అబ్బాయి నీ నిజస్వరూపం తెలుసుకో ముందరా నీ నిజస్వరూపం తెలుసుకుంటే అన్నీ పటాపంచం అయిపోతాయి దాన్నే విద్య అన్నారు దాన్నే బ్రహ్మ విద్య అన్నారు దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు ఆ వృత్తి మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అనిపించేదేమో ఇది వృత్తి జ్ఞానం దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ వృత్తి జ్ఞానం ఖండ జ్ఞానం అంటారు దీన్ని అంటే ఒక్కొక్క విశేష జ్ఞానం ఒక్కొక్క దాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ విశేషములు ప్రపంచం అంతా కూడా విశేషాలు పుట్ట ఆ విశేషాలను తెలుసుకునే జ్ఞానం విశేష జ్ఞానం సామాన్య జ్ఞానం ఏమిటి ఇప్పుడు ఆకాశాన్ని తెలుసుకో ఆకాశాన్ని భావన చేయి ఆకాశం భావన చేస్తే సామాన్య జ్ఞానం అవుతుంది అందుచేత మనం మెడిటేషన్లో కూడా ఆకాశం మీద ధ్యానం చేయమంటాడు ఎవరు పరమహంస యోగానంద ఆకాశం మీద ధ్యానం పెట్టు ఆకాశంతో ఏకమవు అని అంటే అప్పుడు అందరూ కూడా ఆకాశాన్ని గుర్తు చేసుకుని ఆకాశం మీద ధ్యానం పెడతారు ఆకాశం మీద ధ్యానం పెడితే మైండ్కి ఒక రోగం ఏంటంటే అది ఏది ధ్యానిస్తే అది అయిపోతుంది అలా ఈ మైండ్ ఆకాశం అయిపోయింది అయితే అక్కడ చిన్న కిటికీ ఏమిటంటే ఆకాశం అయిపోయింది అంటే అది నిశ్చలమైన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళినా దట్ ఈజ్ నాట్ యాక్చువల్ జ్ఞాన సమాధి కాదు అది ఎందుచేత ఆకాశానికి ఏ గుణాలు ఉన్నాయి సత్ ఒకటే గుణం ఉంది దానికి చిత్తు లేదు కాబట్టి సత్తు చిత్తులు ఉన్నది ఆ పరమాత్మని ఆకాశంగా భావించాలి నువ్వు అంచేత పరమాత్మ ఆకాశం ఆకాశం చిదాకాశం ఉన్నారు అందుకోసం చిదాకాశాన్ని భావన చేయాలి అయ్యా మరి ఈ జీవత్వం ఎంతవరకు ఉంటుందండి అని అడుగుతావా యావదేవ హి స్థానావేవ పురుష బుద్ధి ద్వైత లక్షణం అవిద్యాం నివర్తయన్ కూటస్థ నిత్య దృక్స్వరూప విజ్ఞానాత్మ ఆత్మానం అహం బ్రహ్మాస్మీతి నా ప్రతిపద్యతే తావత్ జీవస్య జీవత్వం నీకు శాపం ఇచ్చారు ఏమని నీకు జీవత్వం ఎంతవరకు ఊడిపోదో ఈ ఇది ఎప్పుడు ఊడిపోతుందండి ఇది అంతా ఈ పై కప్పు అంతా ఎప్పుడు పోతుందండి నాకు ఈ శరీరాలు చచ్చిపోతున్నాయి ఈ మూడు శరీరాలు కప్పేసింది అసలు నేను నాకు ఇదిగా ఉంది ఉక్కపో వస్తుంది పైన ఉన్న కోటు ఆ లోపల లాంగ్ కోటు పైన లాంగ్ కోటు మధ్యలో ఇంకో కోటు వేస్ట్ కోటు ఇన్ని ఉన్నాయండి ఇవన్నీ తీసేసి హాయిగా సుఖంగా నేను ఒక బెడ్ పడుకోవాలంటే ఏమిటండి అంటే ఈ మూడు కోట్లు తీసేయబ్బాయి శుభ్రంగా బెడ్రూమ్లోకి వెళ్ళి హాయిగా నిద్రపో ఏదో లుంగి కట్టుకుని వచ్చే తువ్వాలు బయట వేసుకుని నిద్రపో హాయిగాను అని అంటున్నాడు శంకరాచార్యులు వారు ఏమిటది ఎంతవరకు నీకు ఈ ముద్దు ఈ ఈ తాడు ఇది పామే అనేటువంటి భావం ఉంటుందో తాడును చూసిన పాము భావం పెట్టుకున్నావు కదా అది పామే అని చెప్పేటి ఎంతవరకు నీకు ఆ లక్షణమైనటువంటి బుద్ధి అవిద్యలో ఉంటుందో అది నివర్తయత్ అది నివర్తిస్తే కానీ అది పోతే కానీ నీ యొక్క నిత్య దృక్స్వరూపం ఆత్మానం నీవు నేను దృక్స్వరూపాన్ని నేను అహం బ్రహ్మాస్మి ఇది నా ప్రతిపద్యతే నేను అహం బ్రహ్మాస్మి అని నువ్వు అనుకోకపోతే అంతవరకు ఈ జీవత్వం ఉంటుందయ్యా అంచేత నువ్వేం చేయాలి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉండాలి ఇది సాధన ఎందుకంటే అనుకుంటుంటే ఏమంటే నీ జ్ఞాపం నీ యొక్క స్వరూపం జ్ఞాపకం వస్తుంది అహం బ్రహ్మాస్మి ఓహో నేను అహం బ్రహ్మాస్మి కదా నేను జీవుడిని కాదు కదా నేను జీవుడిని కాదు కదా అని చెప్పి 10 సార్లు అనుకుంటూ ఉండమే ఏది అనుకుంటూ ఉంటావో అది అయిపోతావు జీవోనాహం దేహోనాహం ప్రత్యేక భిన్న బ్రహ్మవివాహం జీవోనాహం దేహోనాహం ప్రత్యేక భిన్న బ్రహ్మవివాహం అని శంకరాచార్య వారి వివేక చూడమంలో మనన శ్లోకాలని కొన్ని ఉన్నాయి పరిపూర్ణోహం పరమాత్మాహం అని చెప్పి నేహ నాస్తికించిన పరిపూర్ణం ఆద్యంతం అప్రమేయం అవిక్రియం అని ఇలాగా కొన్ని మనన శ్లోకాలు ఉన్నాయి అది నెక్స్ట్ టైము అవి పాడదాం అవి పాడినవి చెప్తాను ఓకే కాబట్టి ఎంతవరకు జీవత్వం అంటే అంతవరకు ఉండి యదా దేహేంద్రియ సంఘాతాత్ యుద్ధాత్
సత్య శృత్య ప్రతిబోధ్యతే అది. ఎంతవరకు నీవు ఆ బాడీ మైండ్ కాంప్లెక్స్ తోటి తాదాత్మ్యం చెంది సంఘాత ఆత్మబుద్ధితో ఉంటావో అంతవరకు కుదరదు. అందుకోసం ఏం చేసింది శాస్త్రం, ఒరే నాసిత్వం దేహేంద్రియ మనోబుద్ధి సంఘాత, నువ్వు ఆ దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం కాదురా అబ్బాయి, నాపి సంసారి నువ్వు, సంసారివి కాదు నువ్వు, నిత్య దృక్స్వరూపం ఎప్పుడు కూడా నీ యొక్క స్వరూపం చైతన్యం దృక్, అంటే ఎప్పుడు చూసేవాడవే కానీ చూడబడేవాడు కాదు నువ్వు అని ఆత్మానం ప్రతిబుద్ధ్య ఆత్మ శరీరాది అభిమాన ఉత్తిష్టం అంచేత నువ్వు శరీర ఆత్మాభిమానం నుంచి లే పైకి లే పైకి లే అని తట్టి లేపుతోంది మనకి శృతి మాత. తస్మాత్ ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత, ఉత్తిష్ఠత లే జాగ్రత్త జాగ్రత్త పడు, ఈ జన్మలోనే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు దీంట్లోంచి బయటికి రా, ఈ శరీరం నుంచి బయటికి రా అని అంటున్నాడు ఉపనిషద్ ఋషి. ఆయన మాట మనం పెడచేవని పెడుతున్నాం. అందుచేత కూటస్థ దృక్స్వరూప ఆత్మాభవతి, అప్పుడు నువ్వేమవుతావు కూటస్వరూపమైనటువంటి ఆత్మయే అయి ఉంటావు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పి పారమార్థిక స్వరూపం ఇది, అంతేగాని ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడే పారమార్థిక స్వరూపం కాదు అని చెప్పి శంకరాచార్య వారు క్లియర్ కట్గా చెప్పేశారు. అందుచేత మనకి ఏం కావాలి ఇప్పుడు, వివేక జ్ఞానం కావాలి, డిస్టింగ్విషింగ్ కెపాసిటీ కావాలి. ఎందుకోసం అంటే ఉపాధి ధర్మాధ్యాసేనే ఆత్మ కర్తృత్వం న స్వాభావికం. అసలు నువ్వు కర్త భోక్త ఎందుకయ్యావు అంటే ఉపాధి ధర్మాలని నెత్తినేసుకున్నావు కాబట్టి అన్నాడు. ఉపాధి ధర్మాలు ఏంటండి అంటే మనస్సు యొక్క ధర్మాలు ఏమిటి, శోకమోహాలు. ప్రాణం యొక్క ధర్మాలు ఏమిటి అంటే దప్పిక అశనాయ మన ఆఖరి దప్పికలు దాని యొక్క ధర్మాలు. అలాగే శరీరం ధర్మాలు ఏమిటి, నడవడం పోవడం జీవించడం మరణించడం పుట్టడం చావడం. ఈ ధర్మాలన్నీ కూడా నేనెత్తి మీద వేసుకుని నేను పుట్టాను నేను తెచ్చాను నేను పుట్టాను లోకం ఏడ్చింది అని వాడు పాడినట్టు నేను పుట్టాను అంటే నువ్వు పుట్టగానే వాళ్ళ లోకం ఏడుస్తుందా, ఎందుకు ఏడుస్తుంది, నువ్వు పుట్టడం నువ్వే ఆడవాలి. ఆత్మన కర్తృత్వం అంటే నువ్వే కర్త కాబట్టి నువ్వే భోక్త, అంటే నీ కర్తృత్వ భోక్తృత్వాలు రెండు కూడా దేనివల్ల వచ్చాయి, ఆ ఉపాధి ధర్మాలన్నీ నేను ఎత్తి మీద వేసుకున్నావు కాబట్టి. అసలు కర్తృత్వం ఎవరిది అంటే మనస్సు ప్రాణం రా దానిది కర్తృత్వం, నువ్వుకే జస్ట్ విట్నెసింగ్. అది అనుకోవటం లేదు, నువ్వు నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు, ఆ ప్రాణం ద్వారా నేను చేస్తున్నాను చేయిస్తున్నాను అని అనుకుంటున్నావు. అలా అనుకోవడమే నీకు బాధపట్టింది. అంచేత ఉపాధి సంపృక్త శైవ ఆత్మను భోక్తృత్వాది విశేష లాభం దర్శయ్యది. కాబట్టి ఉపాధి వల్ల వస్తుందయ్యా నీకు ఈ భోక్తృత్వం. నహి వివేకినాం, అయితే ఇక్కడ అవివేకులు అంటే ఇలా చెప్పాడు, మరి వివేకులకి? నహి వివేకినాం, వివేకవంతులకి అంటే ఎవరైతే డిస్టింగ్విషింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఉపాధి వేరు నేను వేరు, నా ఉపాధి చేసే కర్మలు నేను నాది కాదు అని ఎవడైతే అనుకుంటాడో, పరస్మాత్ అన్యో జీవో నామ కర్త భోక్త న విద్యతే, వాడికి జీవుడిలో కాదు కర్త కాదు వాడి భోక్త కాదు అని చెప్తున్నాడు. అంచేత కర్తృత్వం ఎప్పుడు కూడా నీకు అవిద్యాకృతం అంటే అవిద్య వల్ల కలిగింది, అనువాద రూపత్వాత్ అది ఉరికే శాస్త్రం అనువదించింది. మళ్ళీ ఎక్కడ కొట్టేసింది, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు అని భగవద్గీతలో చెప్పాడు. అలాగా ఇక్కడ కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు, న కర్తృత్వం న భోక్తృత్వం. అందుచేత నీకు స్వాభావికం కాదు అది, స్వాభావికమైనది ఎప్పుడు కూడా పోదండి, వచ్చింది పోతుంది కానీ స్వాభావికంగా ఆల్రెడీ ఉన్నది ఎప్పుడు పోదు, ఉన్నది పోదు లేనిది వచ్చినా కూడా రానిదే, ఎందుకంటే అది ఉండదు. ఎన్నాళ్ళు ఉంటుంది మహా అంటే గెస్ట్ ఎన్నాళ్ళు ఉంటాడు మన ఇంట్లో, కొన్ని రోజులు ఉంటాడు. అంచేత మనం ఉన్న గృహస్థుడు ఒరిజినల్, ఆ గెస్ట్ వచ్చాడు పోయాడు. అలాంటిది ఈ పుణ్యపాపాలు జీవుడి యొక్క ఇవన్నీ కూడాను. అంచేత అవిద్యా ప్రత్యుపస్థాపిత కర్తృత్వ భోక్తృత్వ యోహు, ఇది ఎన్నిసార్లు ఎన్ని వేల సార్లు చెప్తూ ఉంటాడు శంకరాచార్య వారు. అవిద్య ప్రత్యుపస్థాపిత కర్తృత్వ భోక్తృత్వ యోహ, అవిద్య అనే దానివల్ల నీకు ప్రత్యుపస్థాపిత ఇవన్నీ కలుగుతున్నాయ్యా. అంటే నా స్వాభావికం నీ స్వభావం కాదు కర్తృత్వం. ఒకవేళ నీ స్వభావమే అయిందనుకో, అగ్నికి ఉష్ణత్వం స్వభావం అండి, అది పోయిందనుకో పోతే ఇంకా అగ్ని ఎందుకు, అగ్ని అని అంటారు ఎవరైనా, అది అగ్ని చల్లగా ఉంటుంది చల్లగా ఉండదు. అలాగే నువ్వు చైతన్య స్వరూపుడు, నీ చైతన్యం లేకుండా జడం వచ్చిందనుకో, జడం అయితే నీ స్వరూపం జడమా కాదు కదా, మరి జడం అని అనుకుంటే నువ్వేమవుతుంది, నువ్వు అందులో భ్రమలో పడిపోతావు కాబట్టి నువ్వు చచ్చిపోతావు. నువ్వు శరీరం అనుకున్నావా నువ్వు చచ్చిపోతావు,
ఆత్మ అనుకున్నావో బతుకుతావు, ఎప్పుడు బతుకుతావు. అలాగ అనిర్మోక్ష ప్రసంగా అంచేత నువ్వు ఇలా అనుకోకపోతే అసలు ఎప్పటికీ నీకు మోక్షం లేదు, అంటే ఈ జన్మ మరణం చక్రం నుంచి నీకు మోక్షం లేదు అని ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఆయన చెప్తున్నాడు. ప్రకృతి క్రియమాణ అని దీని గురించి గీతా సుగంధంలో ఇదివరకు బాగా రాసాం. అక్కడ గీతా సుగంధంలో కర్మలు ఎవరు చేయాలి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన, అదేమో ఇంటర్మీడియట్ స్టేజీ. ఎంఏ పిహెచ్డి స్టేజ్ ఏంటంటే నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య శృతి ప్రభు. ఎవడు కర్మలు చేయక్కలేదు, చేయించమని ఎవరు నేను చెప్పడం లేదు, ఈశ్వరుడు చెప్పడం లేదట. అంటే మరి వేదం వేదం కూడా నేను చెప్తే చేయటం లేదు, అది వేదం ఊరికే నీ యొక్క విషయాన్ని అనువదిస్తోంది. నాకు ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఇది కొనాలని ఉందండి అంటే సూపర్ మార్కెట్ చూపిస్తోంది, ఆ వస్తువు కొనుక్కోవడానికి రెడీగా ఉంది. అంతేగాని నీకోసం ఉంది కదా అది, దానికోసం లేదు. నువ్వు నీకు కోరికలు ఉన్నాయి అని చేత వేదం అని చెప్పింది, ఇగో ఈ కర్మ చేయని చెప్పింది అని చేత ఇవన్నీ కూడా స్వాభావికం కాదు కర్తృత్వం. అంచేత దుఃఖం ఎవరిదండి, ఇప్పుడు అడుగు దుఃఖం ఎవరిది, ఏమంటే శరీరానికా దుఃఖం, తర్వాత ఆత్మగా దుఃఖం. మనకి ఒక ప్రశ్న, శరీరం అంటే శరీరం జడం, జడానికి దుఃఖం ఉంటుందండి. ఇప్పుడు ఈ గ్లాస్కి ఎవరో దుఃఖం ఉందా, ఏం లేదు. జడం, జడం మీన్స్ ఇనర్ట్ మ్యాటర్. సరే శరీరానికి దుఃఖం లేదు, ఆత్మ అండి, ఆత్మ అది నిత్య నిర్వికార నిరంజన నిరాకార శుద్ధ చైతన్యం అని చెప్పారు. సో దానికి ఏది అంటదు, దానికి దుఃఖం ఏంటి, దానికి దుఃఖం లేదు. మరి ఎవరికండి దుఃఖం అంటే, ఈ మధ్యలో ఇంటర్ప్రిటర్ ఉన్నాడు చూసు, ఈ మైండ్ అనేటువంటి ఇంటర్ప్రిటర్, వీడు అటు దాన్ని ఆ భాషని ఈ భాషని ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. ద్విభాష వాడికి వచ్చినటువంటి నాలెడ్జ్, ద్విభాష అంటే ఇంగ్లీష్ని తెలుగులో తర్జుమా చేస్తాడు, తెలుగుని ఏమో ఇంగ్లీష్లో తర్జుమా చేస్తాడు. రెండు రకాల పనులు చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడు దుబాసి అంటారు వాడిని. అలాగే ఇక్కడ మైండ్ ఏమో మనకి దుబాసి, అటు చైతన్యం యొక్క పని చేస్తుండు, ఇటేమో జడం యొక్క పని చేస్తుండు. సో ఈ చైతన్యం జడం రెండు కలిసినటువంటి మైండ్ అది సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తోంది. కాబట్టి ఎవరివి సుఖ దుఃఖాలు అంటే ఓన్లీ మైండ్. అయితే ఉత్తి మైండ్ కూడా జడమే, కేవలం మనస్సు కాదు, కేవలం చైతన్యంతో కూడిన మనస్సు. చైతన్యంతో కూడిన మనస్సు అంటే ఏమిటి, కరెంటుతో కూడిన ఫిలమెంటు, అది సుఖ దుఃఖాలు అనుభవిస్తోంది. అంతేగాని కేవలం కరెంటు సుఖ దుఃఖాలు అనుభవించదు, కేవలం ఈ ఫిలమెంటు సుఖ దుఃఖాలు అనుభవించదు. ఆ రెండు మిక్స్డ్ అయితేనే అప్పుడు సుఖ దుఃఖాలు వస్తాయి అని ఈ రకంగా మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేదాంత శాస్త్రం. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే నీ కర్తృత్వం ఉందని అనుకున్నావో బోల్తా పడ్డావే మళ్ళీ జన్మలు తప్పవు. కాబట్టి నాకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అని ఆ రకంగా డిక్లరేషన్ చెప్పేశాడు. వేదాంత శాస్త్రంలో ఇది ఒక మకుటాయమైనటువంటి ఇది. అందుచేత ఇదంతా కూడా సంసారం దేనివల్ల బాధించబడుతుంది అంటే, సంసారం బ్రహ్మాత్మ జ్ఞానం వల్లనే బాధించబడుతుంది. బ్రహ్మము ఆత్మ రెండు వేరు కాదు, బ్రహ్మమే ఆత్మ, ఆత్మయే బ్రహ్మము. సోహం 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 హంస సోహం సోహం హంస బ్రహ్మైవాహం అహం బ్రహ్మేతి ఇది నిశ్చిత. అటువంటి నిశ్చయం నీకు కలిగితే నీకు సత్యానికి జన్మ రాదు. స ఆత్మతత్వమసి శ్వాతగీతం జీవుని తన స్వభావమైన బ్రహ్మాత్మత్వమే ఉపదేశించబడింది. అందుచేత ఎన్నోసార్లు 9 సార్లు ఉపదేశించాడు, నువ్వేరా బ్రహ్మము నువ్వేరా బ్రహ్మము అని ఆ కొడుక్కి తండ్రి ఆరుని అనేటువంటి వాడు శ్వాతకేతుకి ఉపదేశించాడు. కాబట్టి శాస్త్రచోదితం వేరు, శాస్త్రబోధితం వేరు. శాస్త్రచోదితమేమో కర్మ, శాస్త్రబోధితమేమో జ్ఞానం. కాబట్టి కర్మకి జ్ఞానానికి అంత తేడా ఉంది. అందుచేత కర్మల వల్ల నీకు జ్ఞానం కలగదు. జ్ఞానం దేనివల్ల కలుగుతుంది, దానికి శ్రవణ మనన నిధిధ్యాసం వల్ల మాత్రమే కలుగుతుంది. స ఆత్మతత్వమసి ఇది శారీరకస్య బ్రహ్మభావ ఉపదేశాత్. అంచేది ఈ శారీరకుడికి అంటే ఈ జీవుడికి బ్రహ్మభావాన్ని ఉపదేశిస్తుంది శాస్త్రం. ప్రసిద్ధం హేతద్ ఆత్మ శరీరస్య బ్రహ్మతత్వ ఉపదిశ్యతే నా యత్నాంతర సాధ్యం ప్రసాధ్యం. ఇంకా వేరే సాధించవలసింది ఏమి లేదు. ఇతశ్చేదం శాస్త్రీయ బ్రహ్మాత్మత్వస్య మహా అవగమ్యమానం స్వాభావికస్య శారీరాత్మత్వస్య బాధకం సంపద్యతే రజ్వాది బుద్ధయవ సర్పాది బుద్ధీనాం బాధితే చది శారీరాత్మత్వే తదాశ్రయం సమస్త స్వాభావిక వ్యవహారం బాధితో భవతి. ఎప్పుడైతే నువ్వు
శారీరకుడు పరమాత్మ అని తెలుసుకున్నాడో అప్పుడు ఈ శారీరకంతో శరీరంతో కూడినటువంటి వ్యవహారం అంతా బాధితో భవతి కాంట్రడిక్ట్ అయిపోతుంది. అంచేది ఇంక వ్యవహారమే ఉండదు ఇంకా. అదీ కాక తస్కర దృష్టాంతేన, ఒక దొంగ అనేటువంటి దృష్టాంతం ఇచ్చాడు దొంగకి. అనృతాభిసంధస్య అంటే దొంగ ఏం చేశాడు, నేను దొంగతనం చేయలేదు అన్నట్ట. అటువంటి వాడికి బంధనం, వాడికి బంధనం కలిగినట్ట. నిత్య సత్యాభిసంధస్య వాడు నిజంగా దొంగతనం చేయలేదు, నేను చేయలేదంటే దొంగతనం అన్నవాడికి మోక్షం దర్శయతి, మోక్షాన్ని ప్రసాదించట. ఇట్లాగా పారమార్థికం దర్శయతి. మిథ్యాజ్ఞాన విజృంభితం చ నానాత్వం, అంటే మిథ్యాజ్ఞానం వల్ల ఈ నానాత్వం విజృంభిస్తుంది. స్వాభావికీ బ్రహ్మాత్మతాం హిత్వా అహం మమేది అవిద్యయ ఆత్మాత్మీయ భావేన సర్వో జంతువు ప్రతిపద్యతే. అందరూ కూడా తన యొక్క స్వాభావికమైనటువంటిది ఆ తత్వాన్ని మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అహం నేను మమ నాది, అంటే నేను నాది, దొంగ నేను, ఈ దొంగ నాది, అంతా దొంగదే, డూప్లికేట్ సరుకు. కాబట్టి ఏమండి మీరు ఇంత బాగా చెప్తున్నారు, బాగానే ఉంది. మన వంటి అల్పుడికి ఇటువంటి జ్ఞాన అనుభవం కలుగుతుందండి. అందులోని ఈ కలియుగంలో ఎన్నో విఘ్నాలు ఉంటాయి, ఎంతో ఇది సాధ్యమైన మహావీర్యం కలిగి ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి అది దక్కదే, మనలాంటి వాళ్ళకి దక్కుతుందా అంటే నో, సాధ్యమే. వై నాట్, ఎందుకు ఎందుకు ఈ యొక్క అనుమానం అని శంకరాచార్య వారు కొట్టినట్లు చెప్తున్నారు. తప్పకుండా సరి అయిన ప్రమాణం ఉంటే నీకు ప్రమాణం వల్ల జ్ఞానం కలుగుతుంది కదా. ప్రమాణం కనుక నీకు సరిగ్గా ఉన్నట్లయితే జ్ఞానం కలిగి తీరాలి. కన్ను సరిగ్గా ఉంటే నీకు అక్కడ ఒకటే చంద్రుడు అని కనిపించాలి. అదే కన్ను సరిగ్గా లేదనుకో రెండు చంద్రులు కనిపిస్తుంది. కాబట్టి కన్ను అనే ప్రమాణం సరిగ్గా ఉందా లేదా చూసుకో. ఇక్కడ మనకు ప్రమాణం ఏమిటి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంలో ఏ దోషం లేదు, నీ కంట్లో అయినా దోషం ఉంటుందేమో కానీ శాస్త్రంలో దోషం లేదు. మరి దోషం లేనటువంటి శాస్త్రం ఏం చెప్తోంది, తత్వమసి అహం బ్రహ్మాస్మి అని అనుకోమంటు తత్వమసి అంటుంది. అంచేత నువ్వు ప్రమాణం మీద ఆధారపడిన జ్ఞానాన్ని నువ్వు కాదనలేవు, అది కలిగి తీరుతుంది ఆ జ్ఞానం. కాబట్టి అంత్య ప్రమాణ రాజమైన వేదాంత శాస్త్రం నీకు హామీ ఇస్తుందయ్యా. ఎంత హామీ ఇచ్చింది, అన్నింటినీ కూడా అవిద్య కామకర్మలు బాధించి పుడుతుంది. ఈ అవిద్యను బాధించి జ్ఞానం పుడుతుంది. సూర్యోదయం అయిందంటే చీకట్లను బాధించి సూర్యుడు ఉదయిస్తుంటాడు, అంతేగాని ఆ చీకటిని అలా ఉంచుకుని తను ఉదయిస్తాడు, ఉదయించడు. చీకటి అలా ఉంటే ఇక ఇదే ఉంది. అంచేత జ్ఞానం ఉదయిస్తోంది అంటే అజ్ఞానం పోతూ ఉంది. అజ్ఞానం పోతే నువ్వే మిగులుతావు, జ్ఞానమే మిగులుతుంది. ఆ నవ్వే మిగలడమే, నువ్వే సర్వత్రా ఉండడమే, నువ్వే సర్వాత్మకత్వం ఉండడమే, అదే మోక్షం. అంతేగాని మోక్షం ఎక్కడో స్వర్గంలో లేదు, ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు అని చెప్తూ సర్వ దుఃఖ వినిర్ముక్త ఏక చైతన్యాత్మకోహం ఇది ఆత్మానుభవ. ఏమంటే మీకు ఆత్మానుభవం ఉంది అని ప్రతివాడు అడుగుతాడు. ఏమిటి ఉండడం అంటే సర్వ దుఃఖ వినిర్ముక్త, దుఃఖాలు ఏమీ లేనటువంటి చైతన్యమే నేను అనేటువంటి ఆ నిశ్చయం ఏదైతే ఉందో అదే ఆత్మానుభవం. అంతేగాని ఏదో నువ్వు చెప్పినట్టుగాను అదో దృశ్యాలు కనిపించడం కానీ లేకపోతే ఏదో నేను లోకంలోకి వెళ్ళిపోయానండి అంటూ ఉంటారు, ఇవన్నీ కూడా తప్పుడు అనుభవాలు, అది కాదు. అంచేత శాస్త్రం ఏం చెప్తుంది, శ్రవణాది సాధనాలు ఉండగా నీకు శ్రవణం అన్న విద్యాసంలో నీ సాధనాలు చెప్పాము, ఆ శాస్త్రాల్లో చెప్పినటువంటి సాధనాలని ఉండగా నీకు ఆ జ్ఞానం కలగదని ఎలా చెప్పగలవు, నీకు అంత సాహసం ఎలా అవుతుంది నీకు అని అడుగుతున్నాడు ఆయన శంకరాచార్య వారు. అభిచ అంత్యమిదం ప్రమాణం ఆత్మైకత్వస్య ప్రతిపాదకం నా అతఃపరం కించిత ఆకాక్షి. ఈ జ్ఞానం కలిగితే ఇంకా నీకు తెలుసుకోవాల్సిన ఏది మిగిలి ఉండదు, ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏక విజ్ఞానం సర్వం విజ్ఞానం భవతి, ఒక్క తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయి అన్నాడు. ఏమిటండి అదంటే తర్వాత చూద్దాం. కిమ్ కేనా కథం అనేటువంటి ఆకాంక్ష అంటే వాట్ ఇంక్విజిటివ్నెస్, వాట్ నెక్స్ట్ అని ఇంక్విజిటివ్నెస్ పోతుంది అని ఈ రకంగా చెప్పుకొచ్చారు. అంచేత నచాయం అవగతి నోత్పద్యత ఇది శక్యం వ్యక్తం. అంటే ఇటువంటి అనుభవం కలగదు అని చెప్పి నువ్వు వేరు మాటలు మాట్లాడద్దు, కలిగి తీరుతుంది. అవిద్యానివృత్తి ఫలం దర్శనాత్, అవిద్యానివృత్తి కలుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నావు కదా. అవగతి సాధనానం నీకు ఆ అనుభవానికి తెచ్చేటువంటి సాధనాలు ఉన్నాయి కదా, అక్కడ సాధనాలు ఉన్నాయి. పెట్రోల్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు, మంచి డ్రైవరు, మంచి బాగా నడిపేవాడు ఉన్నాడు. మరి కారు నడవదంటాం ఏమిటి, కారు నడిచి తీరుతుంది వెళితే. అంచేత బాహాంతర జ్ఞానాభావాచ దాన్ని ఆపేటువంటి ఇంకొక ఇది లేదు, ఆ జ్ఞానాన్ని ఆపేటువంటి అజ్ఞానం ఇంకోటి లేదు అని ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.
हरि ओम शांति शांति शांति।